ఆంధ్రప్రదేశ్లో మీడియాను రెండు భాగాలుగా చూడాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరకముందు ఉన్న మీడియా. రెండవది, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉన్న మీడియా. చంద్రబాబు నాయుడు ఆయన ప్రమేయం లేనంత వరకు మీడియా మీద విలేకరులు కానీ సంపాదకులు కానీ ప్రచురణకర్తలు కానీ ఎక్కడా కూడా పెద్దగా అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. వారు సిద్ధాంతాల మీద ఆధారపడి నీతి నిజాయితీకి కట్టుబడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారే. అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే, కర్షక పరిషత్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన చేసిన పనుల్లో ఒకటి మీడియాను మేనేజ్ చేయటం. అక్కడ నుంచి ప్రారంభమైన మీడియా మేనేజ్మెంట్ అనేది ముఖ్యమంత్రి అవ్వటానికి అది ఉపయోగపడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఆ మేనేజ్మెంట్ అనేదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ప్రధాన పత్రికల విలేకరులను ఆయన విస్మరించారు, ఎందుకంటే వారి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పి ఆయన బ్యూరో ఇన్ఛార్జీలని ఎడిటర్లని మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీరికన్నా కూడా మనం పబ్లిషర్ని ప్రచురణకర్తల్ని మనం మేనేజ్ చేస్తే మనకి ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పి భావంతో ఆ పత్రికల యజమానులు కూడా మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పత్రికా విలువలు అనేవి పూర్తిగా వ్యాపారమయంగా మారాయి. దీనికి అంటే చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా వార్తలు రాయించుకోవటానికి చేయని పని అంటూ ఏమీ లేదు. నిజానికి వైస్రాయ్ క్రైసిస్లో ఆయన మీడియా మీద ఆధారపడి మీడియాకు తప్పుడు వార్తలు ఇచ్చి ప్రజలను పెడదో పట్టించి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా పెడదో పట్టించి అందరూ కూడా తన క్యాంపులో ఉండే విధంగా చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సఫలమయ్యారు. దానికి ప్రతిఫలంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్యూరో ఇన్ఛార్జీలకి ఎడిటర్లకి కావలసిన పనులన్నీ చేసి పెట్టారు. కొందరికి కార్లు కొనిపెట్టారు, కొంతమందికి ఇళ్ళు కట్టించి ఇచ్చారు, మరికొంతమందికి అయితే చిన్న చిన్న పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకరించారు. ఇలాగా పెద్దవారికైతే అంటే రామోజీరావు గారికి అయితే అసలు ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. దా ఒక సహాయానికి నిలువెత్తు నిదర్శనం రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ ఆయన విజయవంతంగా వేలాది ఎకరాలు సేకరించి లేకపోతే ఆక్రమించి ఈ రోజున స్టూడియో నడుపుతున్నారు. అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, చేయూతనిచ్చారు. ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఈ మీడియా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భ్రష్ట్ పట్టిపోయింది. విలేకరులంటే విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మనం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. దానికి పూర్తిగా భంగం కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తోంది అంటారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినప్పటికీ అక్షరాల నిజం. ఆయన విద్యార్థి దశ నుంచే వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేయటం అనేది నేర్చుకుని విజయవంతంగా దానిని ఇప్పటి వరకు కొనసాగిస్తూ తనను తాను కాపాడుకుంటూ ప్రత్యర్థులను ఇరుకుని పెట్టే విషయంలో పూర్తిగా సఫలం అయ్యారనే మనం చెప్పాలి. విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఆయన తన మిత్ర బృందంతో కలిసి ఒక నాటకం వేయాలనుకున్నారు. ఈ నాటకానికి రూపకర్తగా ఉన్న ఒక అధ్యాపకులు, ఆయన ప్రముఖ సినీ నటుడు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన శివప్రసాద్ గారిని ఆ నాటకానికి కథానాయకుడిగా చేద్దామని చెప్పి భావించారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆ పాత్రే పోషించాలని చెప్పే అభిలాష ఉంది. ఎలాగా? సరే, ఆ సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు శివప్రసాద్ని కథానాయకుడిగా చేయాలని చెప్పి. ఆ రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకిల్ మీద శనక్కాయలు ఏదైనా ఒకటే మాట, ఆ శనక్కాయల బస్తా ఒకటి తీసుకువెళ్ళి ఆ ఉపాధ్యాయులకి ఇచ్చి మొత్తం తారుమారు చేశారు. సరే, ఉదయం వచ్చేటప్పటికి
ఆ టీచర్ గారు శివప్రసాద్ గారిని పిలిచి, అరే బాబు నీకు హీరో పాత్ర నీది కాదు, నువ్వు ఇంకో వేరే పాత్ర చేయాలి అంటే ఈయనకి అర్థం కాలేదు. అదేంటి సార్ మీరు రాత్రి మీరు హీరో పాత్ర అని చెప్పన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మార్చేశారంటే, కదలే నీకు నీకు తగ్గ పాత్ర అది కదలే ఇదేలే అని చెప్పి అన్నారంట. మరి హీరో ఎవరు సార్ అని చెప్పి అడిగాయంట. ఈయన అడిగితే ఇంకెవరు మన బాబే చంద్రబాబు అన్నాడంట. అప్పుడు అర్థమైంది, ఓహో ఇక్కడ సంథింగ్ ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి శివప్రసాద్ గారు భావించి, ఆ తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే ఆ ఉపాధ్యాయుడిని కూడా మేనేజ్ చేసి తనకు కావలసిన పాత్రని తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా 2016 జర్నలిస్ట్ మ్యాగజైన్ 6వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ అతిథిగా వచ్చిన రోజున తన చిన్ననాటి అనుభవాలను చెబుతూ ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. అంటే పువ్వు పుట్టగానే పరిగణించినట్టు చంద్రబాబు నాయుడు గారికి ప్రాథమిక విద్య దశ నుంచే ఇటువంటివన్నీ కూడా అబ్బాయి, బహుశా స్వతహాగా అబ్బుంటాయేమో కానీ ఫలితంగా ఏమైందంటే ఆయన అప్రతిహతంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు.